చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగోలేదు, వైద్య చికిత్స చేయించుకోవాలి అని చెప్పి కేసు మెరిట్స్తో సంబంధం లేకుండా మెడికల్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. కానీ ఒక ఇంటీరియం బెయిల్ తీసుకొని అయితే 4 వారాల పాటు ఈ బెయిల్ ఇచ్చారు. మనకైతే బయటకు కనిపిస్తూ ఉన్నది అదే. బట్ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా రెగ్యులర్ బెయిల్ ఇచ్చారా, పర్మనెంట్ బెయిల్ ఇచ్చారా, మనకు అది తెలియట్లేదా? జడ్జి గారు ఏమైనా కనుక సపరేట్ ఆర్డర్స్ ఏమైనా కనుక చంద్రబాబు నాయుడు గారి టీంకి ఏమైనా పాస్ చేశారా? ఏమో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే నిజమే అనిపిస్తుంది. చంద్రబాబు గారు బయటకు రాగానే నిజం గెలిచింది, ధర్మం గెలిచింది, అబద్ధాల పుట్టలు బట్టబయలైపోయాయి. జగన్ గజగజ వణికిపోతున్నాడు. పులీస్ బ్యాక్, సింహం ఇస్ బ్యాక్, సింహం ఆన్లైన్, రకరకాల హైటింగ్లు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్లస్ మీడియా. అంటే ఒక రకంగా ఒక రేంజ్లో సరే అదే అంత అయింది అనుకుంటే ఎక్కడికక్కడ పార్టీలు తాజాగా ఫిల్మ్ నగర్ క్లబ్లో ఆయన కేఎస్ రామారావు అని చెప్పి ఒక డైరెక్టరా నిర్మాత కేఎస్ రామారావు అని డైరెక్టరే, ఆయన చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల నుంచి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆయన ప్రాణం తల్లడిల్లిపోతుందంట. ఆయన మరికొందరు లీడ్ తీసుకొని ఫుల్గా పార్టీ ఇచ్చినట్టున్నారు బ్రహ్మాండంగా. సినిమా వాళ్ళు, రాజకీయ వాళ్ళు చాలామంది హాజరయ్యారు. రఘురామకృష్ణం రాజు, బండ్ల గణేష్, అశ్వని దత్, ఆయన ఆదిశేషగిరి రావా కృష్ణ గారి తమ్ముడు ఉన్నారుగా, ఆయననా ఆదిశేషగిరి రావేనా ఆదినారాయణ రావా, ఆయన వీళ్ళందరూ కనుక చాలామంది బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మంచిగా పిక్స్ పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా ఫిల్మ్ నగర్ అదే హార్టికల్చర్ క్లబ్ అందులో పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మనకి ఇవన్నీ చూస్తే అనిపించవు, అరే మనమేమో మెడికల్ బెయిల్ అనుకుంటున్నాం, కేసు మెరిట్స్లోకి వెళ్ళలేదు, 4 వారాల తర్వాత మళ్ళీ బేసిక్గా సరెండర్ కమ్మని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి. మరి ఆ లోపు ఏమైనా కనుక బెయిల్ రెగ్యులర్గా వచ్చేసిందనా, వచ్చేస్తుందనా, ఏమైనా డీల్ జరిగిందనా, లేకుంటే ఇక జైలుకు పోయే పరిస్థితి ఎందుకు ఉంటుందిరా పిచ్చేద వల్లారా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా? మనకి మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి దీన్ని? విపరీతంగా మందు పార్టీలు, బ్రహ్మాండంగా సెలబ్రేషన్స్, త్రోలు కొడుతున్నారు, మీసాలు కొడుతున్నారు. మనం చూసాం ఇట్లా బలి ఇచ్చి పోయి తీసుకెళ్ళిపోయి ఏమంటారు ఆ రక్తాన్ని తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎగదోస్తున్నారు. ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కాదు, నేను అదే అంటున్నాను. కేసు మెరిట్స్ లోపలికి కూడా వెళ్ళలేదు. మరి ఏం జరుగుతుంది అసలు? మనకైతే నాకైతే ఒక పట్టాన్ని అర్థం కావడం లేదు. ఇన్ కేస్ ఈ 4 వారాల తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళే పరిస్థితి వస్తే, అంటే వీళ్ళు వెళ్ళరు ఇంకా అనుకుంటున్నారు అంతే, అంత కాన్ఫిడెంట్గా వాళ్ళకు మరి ఏం డీల్ తెలిసిందో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ నేను ఫర్ నేమ్ సేక్ అంటున్నాను, మళ్ళీ లోపలికి వెళ్ళే పరిస్థితి వస్తే కోర్టు ఆర్డర్ ప్రకారం మరి ఇప్పుడు అవన్నీ ఏం చేస్తారు? అప్పుడు కేసుకు సంబంధం లేకుండా బెయిల్ ఇచ్చారు, కానీ వీళ్ళేమో ఈ సెలబ్రేషన్ ఏమో జరుగుతుందండ అని అనిపిస్తుంది. మరి ఇంటర్నల్గా ఏం జరుగుతుందేమో తెలియట్లేదు.